తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభలో మన ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు డాక్టర్ కేశవరావు గారు, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో మన నాయకులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, రాష్టస్థాయి కార్పొరేషన్ చైర్మన్ శివకుమార్ గారు, జడ్పీ చైర్మన్ గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, జడ్చర్ల నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం రానే రాదని, కానే కాదని చాలామంది చాలా రకాలుగా ఉద్యమ సందర్భంలో మాటలు మాట్లాడినారు. అందరం కలిసి పట్టుబట్టి గట్టిగా కొట్లాడి 14 సంవత్సరాలు పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఈరోజు సాధించుకోగలిగినాం. సాధించుకున్న తర్వాత 4 సంవత్సరాలుగా ఏం జరుగుతున్నదో మీ అందరి కళ్ళ ముందే ఉన్నది. మీకు తెలియకుండా ఏ విషయం లేదు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పాలమూరు జిల్లాలో కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయినాయి. ఇంకా కొంచెం కావాల్సి ఉన్నాయి. దాంతో పాలమూరు జిల్లాలో, పాత పాలమూరు జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారించుకోగలుగుతున్నాం. పంటలు కోసుకుంటా ఉన్నాం. వలసలు మాయమైపోయి బొంబాయి బస్సులు బంద్ అయిపోయే పరిస్థితులు క్రమంగా నెలకొంటా ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, మాకు రేషన్ కార్డులు హైదరాబాద్లో అవసరం లేదు, మా ఊర్లో ఇవ్వండి అని చెప్పి ఇదే జిల్లాలో వనపర్తి కొల్లాపూర్ ప్రాంతంలో కొంతమంది తిరిగి వచ్చి తమ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు. ఖచ్చితంగా పాలమూరు కరువు తీరాలి. అందుకు మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు ఉద్యమకాలం నుంచి నా వెన్నంటి ఉన్నవాడు, చాలా నిబద్ధత కలిగిన వాడు, ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు. మనం కంటున్న కళ తెలంగాణ కావాలని ఒక కలగన్నాం, దాన్ని సాధించుకున్నాం. ఈరోజు మనం కంటున్న కళ 1 కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చగా కనపడాలి, పంటలు పండాలి 1 కోటి ఎకరాలు. ఆ 1 కోటి ఎకరాలలో పాలమూరు జిల్లాలోనే 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి సుమారుగా పాత కొత్త అంతా కలిపి 20 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఒక జడ్చర్ల నియోజకవర్గంలోనే 150,000 ఎకరాల పైచిలకు సాగులోకి రావాలని చెప్పి లక్ష్మారెడ్డి గారు పట్టుబట్టి ఉద్దండాపూర్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం చేయిస్తూ ఉన్నారు. ఆ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అది అయిపోయిందంటే అటు కల్వకుర్తి కావచ్చు, ఇటు జడ్చర్ల కావచ్చు, ఇంకా ఇతర నియోజకవర్గాలకు కూడా అటు నారాయణపేట, కొడంగల్, మహబూబ్నగర్ కావచ్చు, ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు అందుతాయని నేను మనవి చేస్తా ఉన్నా. ఆంధ్ర వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో కొంతమందిని పోటీకి పెట్టినాడు. దయచేసి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను, మహబూబ్నగర్ జిల్లా మేధావులను నేను ఒక మాట సూటిగా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, మిమ్మల్ని వదల బొమ్మాలి వదల అంటున్నాడు, వదిలిపెట్టారట. మరి దాన్ని ఎట్లా తరిమి కొట్టానో దయచేసి మీరే నిర్ణయం చేయాలి. నేనైతే ఒకసారి నా వంతుకు తరిమి కొట్టినా, ఇప్పుడు తరిమి కొట్టే బాధ్యత మాత్రం మీ మీద ఉన్నది, ప్రజల మీద నేను మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఏ ముఖం పట్టుకొని పోటీ చేస్తూ ఉన్నారు? ఇదే జిల్లాకు నేను ఉద్యమ సందర్భంలో వచ్చినప్పుడు జయశంకర్ గారు నేను వచ్చినాం, అనేక సార్లు కళ్ళకు నీళ్లు తీసుకున్నాం ఆ కరువు ఆ బాధ. ఒకసారి నేను నవాబ్పేట నుంచి అటు నారాయణపేట నుంచి మహబూబ్నగర్ వస్తూ ఉంటే మధ్యలో కొంత అడవి దాటుతూ ఉంటే నేను ఒక మాట అన్న కారులో, చివరికి పాలమూరు జిల్లాలో అడవి కూడా బక్కబడ్డాయా, చెట్లు కూడా బక్కగా అయిపోయినాయి, ఇంత దరిద్రం ఉంది అని చెప్పి బాధపడ్డం. మత్తల్ ప్రాంతానికి పోతే కూడా బాధపడ్డం. అనేక సార్లు కళ్ళలో నీళ్లు తీసుకున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు
ముఖ్యమంత్రిగా ఉండి నేను మహబూబ్నగర్ జిల్లా దత్తత తీసుకున్నాను మాట్లాడింది. ఆయన దత్తత టైంలో 9 సంవత్సరాలు సరిపోదా? ఇలా మనం 4 ఏళ్ళ కడవకుర్తి కంప్లీట్ చేస్తలేమా? బీమా కంప్లీట్ చేయలేదా? నెట్టెంపాడు కంప్లీట్ చేయలేదా? 8.5 లక్షల ఎకరాలు నీళ్లు తీసుకోలేదా? కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయలేదా? చెరువులు నింపుకోలేమా? కొత్త ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలు కూడా చెక్కటిక నిర్మాణం జరుగుతలేదా? కరిమిన రిజర్వాయర్ మీ కళ్ళ ముందే ఉన్నది, వట్టెం రిజర్వాయర్ మీ కళ్ళ ముందే ఉన్నది, నార్లాపూర్ రిజర్వాయర్ మీ కళ్ళ ముందే నిర్మాణం జరుగుతూ ఉంది, షాద్నగర్ లో కొందుర్గు మండలంలో లక్ష్మీదేవిపల్లి నిర్మాణం కూడా జరగబోతా ఉంది. మరి ఇంత త్వరగా 4 ఏళ్లలో కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి, మన అప్పులేందో అంశమేందో మనకు తెలియని పరిస్థితులలో ఒక్క పాలమూరు జిల్లాలోనే 1000 కోట్లు ఖర్చు పెట్టి చేయగలమంటే చంద్రబాబు నాయుడు 9 ఏళ్లలో ఎందుకు చేయలేదని నేను మాట్లాడుతా ఉన్నా. ఆ రోజు పాలమూరు వస్తే నేను సభలో చెప్పిన, చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రులు వీళ్ళు లేచిన పునాది రాళ్ళు, ఆ రాళ్ళు కొంతవైపు కృష్ణానదిలో అడ్డం వేస్తే అదే ఓ పెద్ద డ్యామ్ అయిపోతుంది, మనకు నీళ్లు వస్తాయని చెప్పి ఆ రోజు చెప్పిన. అటువంటి చంద్రబాబు నాయుడు వలస జిల్లాగా మార్చినవాడు, 9 సంవత్సరాలు దత్తత ఉంచి ముంచినవాడు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దు అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్కి ఉత్తరం రాస్తాన్ని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు ఏం ముఖం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతాడు? దయచేసి మా పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీతో నేను కోరేది ఒకటే, ఊరికేదో తమాషాకు ఆశామాసికి మాట్లాడడం కాదు. ఎలక్షన్ వస్తే ఆగమాగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు, నిజానిజాలు ఆలోచన చేయాలి. ఏ విధంగా ఇలా టీడీపీ వస్తుంది, మీ పాలమూరు ప్రాజెక్టు కానీయము, మీకు నీళ్లు రానీయము, అయినా కానీ మా సైకిల్ గురికే గుర్తు అంటారా? అంటే మనం గొర్రెలమా, ఎడ్డులమా, అంత అమాయకులమా? దయచేసి పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. పాలమూరులో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీలో చాలామంది పాలమూరు బిడ్డలే ఉంటారు, బయటి వాళ్ళు కూడా ఉండవచ్చు. ఈ పాలమూరు గోత ఇప్పుడిప్పుడే తీరే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇలా మహాకూటమి పేరు మీద చంద్రబాబు నాయుడు మళ్ళా తెలంగాణలో దూరిపోయి మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నీ ఇంట్లో నిన్ను కొట్టిపోతా అంటున్నాడు, మరి దెబ్బలు పడదామా? చంద్రబాబు నాయుడుకి ఓటేసి పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపుకుందామా? లేదు డిపాజిట్ రాకుండా ఓడగొట్టి బుద్ధి చెప్దామా? ఇలా పాలమూరు నిర్ణయం చేయాలని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి మీరు సీరియస్గా నిర్ణయం చేసి, రాజ్యమాజ వ్యవహారం కాదు, ఎలక్షన్ వ్యవహారం కాదు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఖచ్చితంగా నిలదీసి అడగాలి. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మనకు హక్కుంటుంది కాబట్టి అడగాలి. కాంగ్రెస్ నాయకులను కూడా సిగ్గు లేకుండా మీరు ఏ విధంగా చంద్రబాబుని భుజాల మీద మోసుకొస్తున్నారు అని కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకో 2 ఎమ్మెల్యేలు నిలుచుంటా ఉన్నారు, ఒక ఆయన పవన్ కుమార్ రెడ్డి, ఇంకో ఆయన పేరు హర్షవర్ధన్ రెడ్డి, ఏదో రెడ్డి ఉన్నది. కొల్లాపూర్లో ఒకడు, దేవరకద్రలో ఒకడు నిలబడతా ఉన్నాడు. ఈ మహాత్ములు ఇంకోడు నాగం జనార్దన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 35 కేసులు వేసినది పుణ్యాత్ములు. ఇదే పవన్ కుమార్ రెడ్డి, ఇదే హర్షవర్ధన్ రెడ్డి, ఇదే నాగం జనార్దన్ రెడ్డి. వీళ్ళు పోయి కేసు వేసి ఆపుతారు. భూములు ఖరీదు చేద్దాం ప్రజల దగ్గర అంటే ఎకరాకి మీకు 50 లక్షలు రావాలి, 30 లక్షలు రావాలి అని ప్రజలలో అనుమానాలు రేకెత్తించి భూములు జరగకుండా చేస్తారు. ఇదే వీళ్ళు పనిచేసే విధానం. వలసలతోని కరువుతోని సతమతమైన జిల్లా, ఊరూరికి బొంబాయి బస్సులు ఉన్న జిల్లా, జిల్లా దుఃఖం పోవాలన్నా ఎట్లా పోవాలి? భారతదేశం మొత్తం మీద పాలమూరుకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. నేను మీ బిడ్డను, నాటి నుంచి నేటి దాకా 20 ఏళ్ళైంది నేను పోరాటం చేయబట్టి. ఇప్పుడు మీరు కూడా బుద్ధం కలపాలి. పోరాటం ఇంకా అయిపోలే, ఇంకా కొనసాగుతున్నది. ఇంకా దుర్మార్గులు ఉడుముల్లాగా చూసి మన ప్రయోజనాలు దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీతో నేను ప్రార్థించేది ఒకటే, అర్థమై కూడా అర్థం కానట్టుంటే, అర్థమై కూడా నటించితే మన బ్రతుకులు వ్యర్థమైపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాం? అర్థమైన వాళ్ళందరూ ఖచ్చితంగా పిరికిలు బిగించాలి. పోరాటం అవసరమైనప్పుడు పోరాటం చెయ్యాలి. తెలియనటువంటి ప్రజలకు తెలియజెప్పాలి, ఇది మామూలు ఎలక్షన్ కాదు. పాలమూరు జిల్లా ప్రజలారా, మీ ఏళ్ళతోనే మీ కన్ను పొడి చేస్తా, మిమ్మల్ని అమాయకులను చేసి 4 డబ్బులిచ్చో టక్కుటమార విద్యలు చేసో మీ పాలమూరు మీతోనే పనిచేయిస్తా, నేను దయాకర్ రెడ్డిని మక్తల్లో గెలిపించి అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి గెలిపిద్దామా? జవాబు చెప్దామా? దయచేసి పాలమూరు నిర్ణయం చేయాలి. పాలమూరు జర్నలిస్టులు
పాలమూరు బిడ్డలుగా నేను చెప్పే మాట నిజమా కాదా? నిజమే అయితే మీరు విశ్లేషణలన్నీ చేసి జిల్లా ప్రజలకు చైతన్యం చేయాలి. ఏది ప్రయోజనమో ఏది మనకు ప్రయోజనం కాదో ప్రజలకు విడమని చెప్పేటువంటి వార్తలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మనం ఇబ్బందుల పాలవుతాం. అందువల్ల మీతో కోరేది, ఆ రోజు 2001లో ఉద్యమం ప్రారంభించే నాడు నేను ఒకటే మాట చెప్పిన, ఉద్యమం జెండా దించను, తెలంగాణ వచ్చే వరకు విరామం చెందను, ఒకవేళ ఉద్యమ జెండా వదిలిపెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నేను చెప్పిన. అందుకే 14 సంవత్సరాలు ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని దూషణ భూషణలు, ఎన్ని అవమానాలు అవహేళనలు ఎదురైనా అన్ని తట్టుకొని నిలబడి తెలంగాణ రాష్ట్రం సాధించి మీ ముందు ఇలా నిలబెట్టింది. అనేక ప్రతికూలతల మధ్య ఇలా ఒక మాట చెప్తా ఉన్నా, జితేందర్ రెడ్డి గారు నాతో మొట్టమొదటి కొట్లాడి మా పాలమూరుకు 35,000 కోట్లు మంజూరు కావాలి, ఖచ్చితంగా చేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలందరినీ నింబడేసుకొని మంత్రి లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు నా దగ్గర కూర్చొని బయట చేసి డబ్బులు మంజూరు చేయించినారు, ప్రాజెక్టు మంజూరు చేయించినారు, పనులు మొదలైనాయి, జరుగుతూ ఉన్నాయి. దుర్మార్గులు కొన్ని రోజులు కోర్టు కేసులు బట్టి ఆపినా ఇవన్నింటినీ కూడా అధిగమించి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను మీ ముందు ఒకటే ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నా, పాలమూరు జిల్లా, పాత పాలమూరు జిల్లాలో ఇలా 4 జిల్లాలు చేసుకున్నాం పరిపాలన సౌలభ్యానికి అందరికీ కూడా. ఇక నేను ఒకటే సభకు వచ్చిన ఈ జిల్లాలో, పాత జిల్లాలో కాబట్టి మొత్తం 14 నియోజకవర్గాల ప్రజలకు నేను ఒకటే పిలిపిస్తా ఉన్నా, పాలమూరులో 14 సీట్లు మీరు గెలిపించండి, 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత కేసీఆర్ గారు మీ బిడ్డగా నేను తీసుకుంటున్నా, దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. నేను డంబాచారాలు చెప్పను, పిచ్చి మాటలు చెప్పను. పోయిన ఎలక్షన్ లో ఇదే కాంగ్రెస్ వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చారు. నేను 1,000 రూపాయలు ఇస్తానని యాడికెళ్ళి ఇస్తావు కేసీఆర్ అని మాట్లాడండి, యాడికెళ్ళి ఇచ్చినామో ఇచ్చినవా, ఇచ్చినవా లేదా? 1,000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా? వినబడతలేదు. ఇప్పుడే మళ్ళా చెప్తా ఉన్నా, ఈసారి గెలిపించండి, 2,000 రూపాయల పెన్షన్ ఇస్తానని మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు ఇచ్చేది, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 3,000 ఇస్తానని మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగ సోదరులకు కూడా వృద్ధి పెంచుతాం, ఖచ్చితంగా వాళ్ళకు కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తాం, లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సదుపాయం కూడా కల్పిస్తాం. రైతు బంధు కింద ప్రపంచంలోనే ఎక్కడ లేని గొప్ప స్కీమ్, ఏ సర్కారు ఇయ్యలే. మునుపు భూమి చిత్తులు వసూలు చేసినారు, నీటి తీరివాలు వసూలు చేసినారు, పొలం బారినా పారకున్నా మీద మీద కత్తి పెట్టి వసూలు చేసినారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంది, మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, రైతులకు ఇబ్బందులు లేవు, నీళ్లున్నకాడ బ్రహ్మాండంగా పంటలు పండిస్తా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు కింద ఇచ్చే ఎకరానికి 4,000ను 5,000కు పెంచుతా ఉన్నాం. వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి రైతు బంధు పథకం కూడా పెంచుతాం, రైతులకు అందజేస్తామని మనవి చేస్తా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు కని అని విరిగని విధంగా మీ ఊళ్ళకే అధికారులు వచ్చినారు, మీ చేతులకు పాస్ బుక్లు ఇచ్చినారు, మీ చేతులలో రైతు బంధు చెక్కులు పెట్టినారు. ఇక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేదు, లంచం ఇచ్చే అవసరం లేదు, నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి చెక్కులు ఇచ్చుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇండియాలో, భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో ఉందా? 58 ఏళ్ల టీడీపీ కాంగ్రెస్ పరిపాలనలో మనం కలలు కూడా అనుకున్నామా? ఇవన్నీ జరుగుతాయని ఆశించినమా? నేను మీకు అందరూ ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఇవాళ అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి కుండ మొత్తం బిస్కం, ఒక మెతుకు బిస్కెట్ చూస్తాం, ఒక మెతుకును బట్టే అన్నం ఉడికిందా లేదా అర్థం చేసుకుంటాం. ఈరోజు ఒంటరి మహిళలకు, బోధకాల వ్యాధిగ్రస్తులకు, బీడీ కార్మికులకు, భర్తలు చనిపోయిన స్త్రీలకు బ్రహ్మాండమైన ఆసరా పథకం అమలు జరుగుతూ ఉంది. వాళ్ళకి 2,000 రూపాయలు చేస్తే మరింత గౌరవంగా వాళ్ళు బ్రతుకుతారు, దానికోసమే 2,000 రూపాయలు ప్రకటిస్తా ఉన్నాం. ఇంకొకటే ఒక మాట నేను చెప్తా, నేను ఇంకా 5-6 సభలకు పోవాలి. మంత్రి లక్ష్మారెడ్డి నాతో మొదటి నుంచి కూడా కుడిబుధంగా ఉండి ఉద్యమంలో పనిచేసేవాడు, ఓడినా గెలిచినా ఓటం పాలైనా కూడా ఎన్నడు నిరాశ చెందలే. లక్ష్మారెడ్డి గడిచిన చెక్ డ్యాంల విలువ లక్ష్మారెడ్డి ఓడగొట్టిన తర్వాత మీ జడికర్ల ప్రజలకు తెలిసొచ్చింది, ఆయన ఇంత శాశ్వతమైన పనిచేసిందో. ఇలా ఉద్దండాపూర్ రిజర్వాయర్ కూడా అదే పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నాడు. పాలమూరు జిల్లా ప్రజలు, పాలమూరు మేధావులు ఒక విషయం ఆలోచించాలి.
దేశంలో ఎక్కడ లేనటువంటి అనేక స్కీములను తీసుకొచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. 43,000 కోట్లతో పేదల సంక్షేమం చేస్తా ఉంది. ఇండియాలో ఎక్కడ లేదు. ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, నిమ్స్లో పేదలు చచ్చిపోతే పరమపద వాహనాలు పెట్టిన రూపాయి ఛార్జ్ లేకుండా ప్రభుత్వ ఖర్చు మీద శవాలను మనం ఇంకా దిస్తా ఉన్నాం. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనపు అలయన్స్ ఇస్తా ఉన్నాం. హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత బ్రహ్మాండమైనటువంటి జీతాలు ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా ముందు ముందుకు పెంచుతాం. నిన్న నేను చెప్పిన 8 పేపర్లలో చదివి ఉంటారు. రైతుల గిట్టుబాటు ధర కోసం అద్భుతమైన స్కీమ్ కూడా నేను వివరాచన చేశాను. అది కూడా మీ కళ్ళ ముందుకు రాబోతుంది. 8 డీటెయిల్స్ చదివింది కాబట్టి నేను ఆ వివరాల్లోకి పోవడం లేదు. ఇంకొక మాట నేను మనవి చేస్తా ఉన్నా, కంటి వెలుగు అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా కలగన్నామా? కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా ఇప్పుడు కూడా వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు చేయలేదండి? పేద పేదల కళ్ళ బాధలు ఎందుకు పట్టుకోలేదండి? ప్రసూతులు కొత్తపోయి ప్రైవేట్ ఆసుపత్రికి ఇచ్చిపెడితే వాళ్ళు ఇష్టమిచ్చినట్టు కోచి ఆపరేషన్లు చేస్తే ప్రజలు అప్పుల పాలైనారు, డబ్బులు లేక సతమతం అయినారు. ఇలా కేసీఆర్ కిట్టు మీ మంత్రే లక్ష్మారెడ్డి గారి ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ అమలు జరుగుతూ ఉంది. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మఒడి వాహనాలలో గర్భిణీ స్త్రీలను ఇంటి నుంచి మేమే తీసుకొచ్చి మళ్ళీ ప్రసవమైన తర్వాత ఇంటికాడ వదిలిపెడతా ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? ఇటువంటి స్కీమ్ వాళ్ళకి చేయ శాత కాలేదా? కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ పార్టీకి ఎందుకు చేయలేదు? మానవీయ కోణం లేదు వాళ్ళకు. వాళ్ళకి రాజకీయాలు తప్ప ప్రజలు పట్టరు. రైతుల బాధలు పట్టించుకోలే, కరెంటు మంచిగా ఇయ్యలే. ఇవాళ వచ్చి తీయగ పుల్లగా మాట్లాడతారు. మోసపోతే గోస పడతాం. కాంగ్రెసే గెలిచిందనుకో గ్యారంటీగా మళ్ళా కరెంటు గందరగోళం అయిపోతుంది, మళ్ళీ మోటార్లు కాలుతాయి, మళ్ళా గదే పాత బతికే వస్తుంది. ఎందుకు చేయలేదండి? కేసీఆర్ బక్కపేదోడు. ఒక్కొక్క నాయకుడు నాతో 4 గంటలు దొడ్డు ఉన్నారు, 4 గంటలు ఇస్తున్నారు. నేను తక్కువ నాడు మనుషులు 30 ఏళ్ళు నేర్పించిండ్రు. నేను కూడా కాపర్నే, నేను రైతునే. నా మూటలు కూడా కాల్పోయినాయి, 5-5 మూటలు కాల్తుండే ఒక్కొక్క పసలకు. 30 ఏళ్ళు కదా ఏడిచినాం, ధర్నాలు చేసినాం, కరెంట్ ఇయ్యలే. పేద సిపాయిలు, ఆంధ్ర ముఖ్యమంత్రులు అప్పుడు మా అంత సిపాయిలు లేరు, మీకు తెలంగాణకు తెలివి లేదు, మీకు పరిపాలన చేయరాదు అన్నారు. వాని పరిపాలనలో మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. కానీ మన పరిపాలనలో మోటార్లు కాల్చలేవు, కరెంటు 24 గంటలు. ఆనాడు కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త, ఒక నిమిషం కూడా పోదు. ఇవన్నీ వాస్తవాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలున్నాయి. ఒక్క ప్రోగ్రాం నేను చెప్తా, కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం మంత్రి లక్ష్మారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి అమలు చేస్తాం. ఎప్పుడైనా ఆలోచన చేసినారండి? వీళ్ళు చేసిందా? వాళ్ళ జిందగీలు చేయలేదు. ప్రజలు అంటే వాళ్ళని ఓట్లు, ఓట్ల రూపంలో చూడాలి. కులం పేరు మీదనో మతం పేరు మీదనో విడదీయాలి. ఇళ్ళకి రావాలి మందు గుండు సామాగ్రి, ఏ జీబిలిక్కర్ బాటిళ్ళు మన్ను మాసానం అంతా పోయాలి, ఓట్లు దొబ్బాలి, అవతల పడాలి. ఇదే ఆ న్యాయం. కంటి వెలుగు కింద ఎందుకు ఆలోచన చేయలేదు ఈ ప్రభుత్వాలు? నేను ఒక్కటే మాట వేయాలి, పాలమూరులో టీఆర్ఎస్ పాలసీ చెప్పడానికి నేను వచ్చినా. కంటి వెలుగు ప్రోగ్రాం, ఇలా కళ్ళకు సంబంధించిన డబ్బులు చూస్తూ ఉన్నారు, అవసరమైన వాళ్ళకి అద్దాలు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి ఆపరేషన్లు కూడా చేయిస్తారు. అది అక్కడికే ఆగిపోదు. నా ప్రోగ్రాం, నా పథకం లక్ష్మారెడ్డి ఆరోగ్య మంత్రిగా ఓన్లీ కంటి వెలుగే మా కార్యక్రమం కాదు. ఇలా కంటి వెలుగు ఒక దశకు అయిపోతుంది. మొత్తం 3,80,00,000 మంది కూడా పరీక్షలు చేయమన్నాం. దానికి కులం లేదు, మతం లేదు, ధనిక లేదు, పేద లేదు. ఊరే టీం వస్తే ఊరంతా కూడా చెక్ చేస్తారు. ఇవాళకి అవసరం ఉంటే వాళ్ళకి అద్దాలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమం మీ మీద ఉంది. మిమ్మల్ని అంతతోనే వదిలిపెట్ట నేను రాష్ట్ర ప్రజలను. దీని తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది. అంటే చెవు, ముక్కు, గొంతు పనులకు సంబంధించి కూడా ప్రజల కంటి వెలుగు టీంలు ఎట్లయితే వస్తున్నాయో ఈఎన్టీ పక్క కూడా డెంటల్ డాక్టర్ల టీములు కూడా ప్రతి గ్రామానికి వస్తాయి. వచ్చి ఏమవుతుంది? ఇలా కళ్ళ చూస్తున్నారు, రేపు పండ్లది, చెవులది, ముక్కుది అవి కూడా చూస్తారు. దాని తర్వాత అందరు ప్రజల యొక్క బ్లడ్ గ్రూప్ కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్క మనిషి యొక్క హెల్త్ స్టేటస్, ఆరోగ్య స్థితి కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది. ఒక బటన్ కొడితే పలాని కౌరంపేటలో, పలాని బస్తీలో ఏ మనిషిది, ఏ బ్లడ్ గ్రూప్, ఆయన కళ్ళ బాధ ఏంది, ఆయన పలాని బాధ ఏంది,
అని తేల్చే పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ ప్రొఫైల్, తెలంగాణ ఆరోగ్య స్థితి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క స్టేటస్, హెల్త్ స్టేటస్ సంపూర్ణంగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మనకున్న ప్రత్యేక జబ్బులు కానీ మరొకటి కానీ ఎదుర్కొంటాం. ఈ విధంగా ఎప్పుడన్నా ఆలోచన చేసినరా? ఈ కార్యక్రమాలు వస్తాయని ఊహించినమా? పోనీ మనం కాదు, మన పక్కకు మీ కర్ణాటక బార్డర్ అన్నది ఆ స్టేట్లో ఉందా? మన పక్క తమిళనాడులో ఉందా? మహారాష్ట్రలో ఉందా? భారతదేశం మొత్తం మన దగ్గర నేర్చుకొని పోతుంది. ఇవాళ మనం అమలు చేసే స్కీములు మిషన్ భగీరథ మీ అందరికి తెలుసు. ఎక్కడో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇచ్చే కార్యక్రమం మీ కళ్ళ ముందే అమలు జరుగుతూ ఉంది. ఇంకో నెల 10 పూటలు అయితే ప్రతి ఇంట్లో నల్లాతోని వచ్చిన వాటికి వచ్చేసింది. రాని వాటికి కూడా 15 రోజులు 20 రోజులు 4 రోజుల్లో అన్ని గ్రామాలకు అన్ని ఇళ్ళకు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. ఆ పథకం కూడా మీ కళ్ళ ముందే ఉంది. మేము చేసిన పనులన్నీ కూడా మేము గొప్పలు చెప్పడం లేదు, డంబాచారం చెప్పడం లేదు. ఇవన్నీ వాస్తవాలు, కఠోరమైన సత్యాలు. గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పట్టించుకోనటువంటి సత్యాలు. కాబట్టి మీకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, లక్ష్మారెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేసినాడు. మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయించినాడు. 81 లంబాడి తండాలను గ్రామ పంచాయతీలకు చేయించినాడు. 150 కోట్లతోని కొత్త రోడ్లు వేయించినాడు. నియోజకవర్గంలో 8 రెసిడెన్షియల్ స్కూల్ కూడా పెట్టించినాడు. ఎందుకోసం పెట్టిస్తారంటే ఆయన మంత్రిగా ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తి, యువకుడు, జడ్చర్లలో. ఈసారి కూడా దయచేసి మీరు బ్రహ్మాండంగా లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తారే, ప్రతి చిన్న పల్లెకు తాండాకు కూడా బీటీ రోడ్డు మంజూరు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి లక్ష్మారెడ్డి కాబట్టి, ఉన్నత స్థాయిలోనే ఉంటాడు కాబట్టి మీరు లక్ష్మారెడ్డిని గెలిపించుకుంటే బ్రహ్మాండంగా భవిష్యత్తు కూడా బాగుంటుంది, నియోజకవర్గానికి బాగుంటుంది, మొత్తం జిల్లా గురించి కూడా అవగాహన ఉంది ఆయనకు. కాబట్టి ఆయన నాయకత్వంలో జిల్లా కూడా బ్రహ్మాండంగా పురోగమిస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ, నాకు వేరే ఇంకా 5-6 సభలున్నాయి. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇంత ఎండ ఉన్నా మా అన్నదమ్ములంతా నిలబడి ఉన్నారు. క్షమించాలమ్మా, నాకు ఇలా ఎలక్షన్ కాబట్టి తప్పని పరిస్థితి. మిమ్మల్ని కూడా కష్టపెట్టినా ఇంత పెద్ద ఎత్తున నేను వచ్చిన సందర్భంలో ఒక నియోజకవర్గం సభలాగా లేదు, జిల్లా సభలాగా ఉన్నది. సుమారు 50-60 వేల మంది ఒక నియోజకవర్గం నుంచే వచ్చిందంటే లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమైపోయింది, జడ్చర్ల మీద గులాబీ జెండా ఎగిరిపోయింది. ఆయన 76% ఓట్లు ఆయనకే ఉన్నాయని నాకు సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. లక్ష్మారెడ్డి గౌరవం పెరగాలన్నా, మీ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల గౌరవాన్ని పెంచాలన్నా దయచేసి లక్ష్మారెడ్డి గారిని కారు గుర్తుకు ఓటేసి 1 లక్ష మేయర్తో గెలిపించాలని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. వేరే వాళ్ళకి వేసినా లాభం లేదు, పనికి మాలిన పార్టీలు కొన్ని ఉన్నాయి, అది వేసినా కూడా మీకు మోర్లే వారించినట్టే పోతుంది. ముస్లిం సోదరులందరికీ నేను మిలాదు నబీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముస్లింల సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో అందాజమే ముసల్మానం కలియే మైనార్టీస్ కలియే అఖిలేతి భయభూతి కలియే కాన్ చల్ రాయే ఆప్ లో బూప్ జాంతే హే సారే హిందుస్థాన్ మే కహీ నహీ హోతా కహీ ముసల్మాన్ ఖారిజ్ జమ్మూ కశ్మీర్ సే ఆయే వో లోగ్ భీ మేరే సే కహే హమారే పాస్ ముస్లిం చీఫ్ మినిస్టర్ భీ హే లేకిన్ రంజాన్ మే జిస్ కదర్ హమారా ఈద్ కా ఆప్ కదర్ కర్తే హమారే పాస్ భీ వో నహీ హే బోల్ కే వో లోగ్ ముజే తారీఫ్ కరే మే ఆప్ తమామ్ లోగో సే గుజారిష్ కర్తా హూం టీఆర్ఎస్ కో తాయిద్ కీజియే లక్ష్మారెడ్డి సాహబ్ కో జితాయియే పూరే మహబూబ్నగర్ జిల్లే మే భీ టీఆర్ఎస్ పార్టీ కే ఖాయిదీన్ కో జితాయియే ఇతనా కైతే మే ఆప్ సే రుక్సత్ లేతా హూం సోదరులారా నాకు మెళ్ళవలసింది కాబట్టి మీరు నాకు సెలవు చేయాలని కోరుతూ కారు గుర్తుకే ఓటు వేసి లక్ష్మారెడ్డి గారిని పెద్ద మేయర్తో గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. చల్లగా ఉన్నది గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.